हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। दिल्ली लिकर स्कैम लो प्रधान पात्र वहिंचिनट्लु आरोपणलु एदुर्कुंटुन्नटुवंटि सीएम केसीआर कूतुरु बीआरएस एमएलसी कल्वकुंट्ल कवितनु शनिवारं ईडी विचारिंचिंदि। इप्पटिके ई स्कैम कु पाल्पड्डारंटू ढिल्ली डिप्यूटी सीएम मनीष सिसोडियातो पाटु चालामंदिनि अरेस्ट चेसिन नेपथ्यंलो కవితను కూడా అరెస్ట్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది। కానీ శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ అనంతరం మళ్ళీ విచారణకు హాజరు కావాలంటూ కవితను పంపించేశారు అధికారులు। దీంతో కవిత అరెస్ట్ ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది। ఇక శనివారం రాత్రి వరకు కూడా ఈడీ విచారణ సాగగా అర్ధరాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్కు చేరుకున్నారు కవిత। మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు। బేగంపేట నుండి నేరుగా ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం ప్రగతి భవన్కు చేరుకున్న కవిత తండ్రి కేసీఆర్తో భేటీ అయినట్లు సమాచారం। ఈడీ విచారించిన తీరు, స్పందించినటువంటి ప్రశ్నలు, తాను ఏం సమాధానం చెప్పింది, ఇలా నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాల గురించి కేసీఆర్కు వివరించారు కవిత। అలాగే మళ్ళీ విచారణకు హాజరు కావాలని కవితను ఈడీ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపైన కేసీఆర్ కవిత చర్చించుకున్నట్లు సమాచారం। అలాగే ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త మద్యం పాలసీలో భారీ అవకతవకలు జరిగాయని, ఇందులో కవిత కీలక పాత్ర వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి। ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి రామచంద్ర పిల్లై తమ విచారణలో కవితకు బినామీగా వ్యవహరించినట్లు ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు। దీంతో కవితను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంతో ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది। దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా ఢిల్లీకి చేరుకుని ఆందోళనకు సిద్ధమయ్యారు। కానీ ఎలాంటి అరెస్టు కాకపోవడంతో కవిత హైదరాబాద్కు చేరుకున్నారు। దీనిపైన ఇద్దరు కవిత సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు, ఏం జరుగుతుందో చూద్దాం।